చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తునందు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఆడజన్మ సమాజానికి అర్థమయ్యిందా అనే ఈ పాఠాన్ని మనం నేర్చుకుందామండి. ఆడజన్మ సమాజానికి అర్థమైందా, ఆడజన్మ సమాజానికి అర్థమైందా అని మనం ప్రశ్న వేస్తే అర్థం కాలేదనే చెప్పాలి. ఎందుకంటే పెళ్ళైన నవదంపతులు పిల్లలు కావాలని కానీ పుట్టే పిల్లలు కుమారులు కావాలని కోరుకుంటారు. ఆడపిల్లలు అస్సలు వద్దు అనుకుంటారండి. మగపిల్లగాడు పుట్టాడు అనుకోండి, ప్లస్ అనుకుంటున్నారు. ఆడపిల్ల పుడితే మైనస్ అనుకుంటున్నారు. మగపిల్లగాడు పుట్టాలని ప్రతి ఒక్క వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. మగపిల్లవాడు పుట్టినట్లయితే ఉపయోగపడతాడని, ఆడపిల్ల అస్సలు ఉపయోగపడదని ఇలా అనుకున్న వారు దాదాపుగా ఈ లోకంలో, అనగా ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి దంపతులు లేని వారంటూ ఉండరు. వివాహమైన మరుక్షణమే ప్రతి ఒక్క జంటలు పిల్లలు కావాలని కోరుకుంటారు. కానీ ఆ పిల్లలు పురుషులై ఉండాలి, అబ్బాయిలై ఉండాలి అని కోరుకుంటున్నారండి. ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందని మనం ఆలోచిస్తే, సామాన్యుల నుండి సామంతుని వరకు, విద్య విహీనుల నుండి విద్యను అభ్యసించిన వారికి కూడా ఇదే కోవలో ఉన్నారు. వాస్తవానికి మనం ఆలోచిస్తే దేవుని పిల్లలారా, పుట్టే వాళ్ళందరూ కూడా పురుషులైరనుకోండి, ఈ లోకంలో పురుషులకు స్త్రీలు దొరకడము కష్టమైపోతుంది. గత వారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన మీరందరూ కూడా చూసే ఉంటారు. ఏంటి ఆ వార్త అని మనం ఆలోచిస్తే, ఒక్కసారి నాకు పెళ్ళం కావాలి అనే టైటిల్ అండి. అనేవారెవరు? అబ్బాయిలు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మగపిల్లలు ఎంతమంది ఉన్నారు, ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు అని సర్వే చేశారట. సర్వే చేస్తే అధికంగా పురుషులే ఉన్నారని వెలుగులోకి వచ్చింది. ఇక టైటిల్లో కూడా ఏమని రాశారని మనం ఆలోచిస్తే చూడండి, నాకు పెళ్ళం కావాలి అని టైటిల్ పెట్టేసి ఎదురు కట్నం ఇచ్చి మరీ ఇంటి వాళ్ళు అవుతున్న అబ్బాయిలు, అమ్మాయిలు దొరక్క కులాంతర వివాహాలు, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ఇంట్లోని పెళ్ళి కాని ప్రసాదులు, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పెళ్ళి కాని ప్రసాదులు ఉన్నారట. ఇక మరో టైటిల్ ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ చెబుతున్న మాట మరొకటి ఏంటంటే, ఎందుకు ఈ పరిస్థితి అని సింబలి పెట్టేసి, ఏపీలో ప్రతి 1000 మంది పురుషులకు 996 మంది స్త్రీలు ఉన్నారు, అయితే ప్రతి 1000 మంది బాలులకు 944 మంది బాలికలే ఉండడం ఆందోళన కలిగిస్తుంది. యువతి యువకుల నిష్పత్తిలో తేడా కూడా గణనీయంగా ఉంది. ప్రతి 1000 మంది యువకులకు దాదాపు 970 మంది యువతులే ఉన్నారు. గణాంకాలు హెచ్చరిస్తున్నాయి, ఫలితంగా చాలా సామాజిక వర్గాల్లో పెళ్ళిళ్ళు అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదు. ఎదురు కట్నాలు ఇచ్చి వధువులు దొరకని పరిస్థితి వచ్చింది. ఎదురు కట్నాలు ఇచ్చిన అమ్మాయిలు మాత్రం దొరకని పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు ఉన్నప్పుడు ఇప్పుడు పుట్టబోయే వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. అంటే ఇలా ఎందుకు జరుగుతుంది? పురుషుల సంఖ్య ఘనంగా పెరిగిపోతుంది, ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. పురుషులు వివాహం చేసుకోవడానికి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో అమ్మాయిలు దొరకడం కూడా గగనమైపోతుంది, కష్టమైపోతుంది అని ఏమండి కంప్లీట్గా ఒక పేపర్లో ఒక పక్కకు దీని గురించే పత్రిక ప్రింట్ చేయడం జరిగింది. అంటే ఇట్లా గణనీయంగా ఎందుకు తగ్గిపోయిందని మనం ఆలోచిస్తే, వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కావాలని కోరుకుంటున్నారు, మంచిదే. కానీ ఆ పుట్టే పిల్లలందరూ కూడా అబ్బాయిలై ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఎందుకు తగ్గిపోయింది స్త్రీల సంఖ్య అని మనం ఆలోచిస్తే ఏమండి, గర్భంలో ఉండగానే స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ చేస్తున్నారు. స్కానింగ్ చేసిన తర్వాత అబ్బాయా అమ్మాయా ముందే గుర్తుపట్టగలుగుతున్నారు. ఒకవేళ అమ్మాయి కనుక గర్భంలో ఉన్నదనుకోండి, ఆపరేషన్ చేసి
ఏమండి గర్భంలోనే హతమారుస్తున్నారు ఆడపిల్లల్ని. ఎన్నో చట్టాలు తెచ్చినప్పటికీ ప్రభుత్వం వారు గర్భంలో ఉన్న శిశువులను హతమార్చకూడదు అని ఎన్నో చట్టాలు తెస్తూ ఉన్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా గర్భంలో ఉండగానే పిల్లల్ని హతమారుస్తున్నారు. ఏమండి కనబోతున్న తల్లిదండ్రులకు బుద్ధి లేదేమో కానీ సర్జరీలు చేస్తున్న డాక్టర్లకైనా బుద్ధి ఉండాలి కదండి, సర్జరీలు చేస్తున్న డాక్టర్లకైనా బుద్ధి ఉండాలి కదా. అలాగనుకుంటే ప్రపంచంలో అందరూ కనుక పురుషులే అయితే పుట్టే ప్రతి ఒక్క పురుషునికి స్త్రీ అవసరం. మరి స్త్రీలందరూ ఎక్కడి నుండి వస్తారు? ఆలోచించండి దేవుని బిడ్డల, స్త్రీ అవసరత ఎంతగా ఉన్నదో దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు చెబుతున్న మాట, పౌలు చెబుతున్న ఒక అద్భుతమైన మాటను కనుక మనం చూసినట్లయితే మొదటి కొరంతీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం, మొదటి కొరంతీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏలయనగా స్త్రీ పురుషుని నుండే కలిగను గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. పురుషుని నుండి స్త్రీ కలిగింది కానీ స్త్రీ నుండి పురుషుడు కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే అన్నాడు. ఏమండి స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు కాదు. అంటే స్త్రీ అవసరత ఎంత విలువైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో, స్త్రీ గనుక ఈ లోకంలో లేకపోతే ఉండకపోతే బ్రతకడం కరువైతే స్త్రీ నిర్మూలమైతే పురుషుని పరిస్థితి ఏంటి? స్త్రీ పురుషుని కొరకే కలిగినే కానీ పురుషుడు స్త్రీ కొరకు కలగలేదు. అంటే పురుషునికి అవసరత స్త్రీ అవసరత ఎక్కువగా ఉన్నదా, స్త్రీకి పురుషుని అవసరత ఎక్కువగా ఉన్నదా? ఆలోచించాలి. స్త్రీ పురుషుని కొరకే గాని అంటే పురుషునికి ఎవరి అవసరత ఉన్నది ఎక్కువగా? స్త్రీ అవసరత. స్త్రీ గనుక పురుషునికి తోడు లేకుంటే పురుషుడు ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు అనుకోండి, మంచి స్త్రీ అయితే ఆ పిల్లల్ని పోషించుకుంటూ ఈ లోకంలో చనిపోయేంత వరకు బ్రతుకుతుంది మరొక వివాహం చేసుకోకుండా. బాగా వినాలి, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన భర్త చనిపోయాడు అనుకోండి, ఆ పిల్లలే జీవితం అనుకొని పిల్లల కోసమైనా తల్లి బ్రతుకుతూ వారిని పోషించుకుంటూ ఈ లోకంలో బ్రతకగలుగుతుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత స్త్రీ చనిపోయిందనుకోండి, ఆ పురుషుడు ఆ ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటూ మరణించేంత వరకు బ్రతకగలుగుతాడా? బ్రతకలేడు. ఇద్దరు పిల్లలు కాదండి, 8 మంది పిల్లలు పుట్టిన తర్వాత వృద్ధాప్యంలో భార్య చనిపోతే వృద్ధాప్యంలో వేరే అమ్మాయిని చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నవి. మీరు ఆలోచించాలి, అంటే పురుషుడు లేకుండా స్త్రీ ఉండగలుగుతుంది కానీ స్త్రీ లేకుండా పురుషుడు మాత్రం ఉండలేడు. ఇది సత్యం. ఎందుకు అంటే దేవుడే చేసిన నిబంధన. స్త్రీ పురుషుని కొరకే చేయబడినది, స్త్రీ పురుషుని కొరకే చేయబడినది, పురుషుడు స్త్రీ కోసము చేయబడలేదు. ఆలోచించండి ఏమండి, ఉదయమంతా పనికి వెళ్తాం, ఇంటికి రాగానే మనకు తోడెవరు ఉండాలి? వివాహం చేసుకున్న భార్య ఉండాలండి. చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఒక చైర్ మీద కూర్చొని నీళ్లు తీసుకురమ్మంటే నీళ్లు తీసుకువస్తుంది, అన్నం తీసుకురమ్మంటే అన్నం తీసుకువస్తుంది, పక్కనే కూర్చొని ఎన్నో మాటలు మాట్లాడుతుంది, బాధలో ఉన్నప్పుడు మనకు ఓదార్పునిస్తుంది. ఒక 2 దినాలు 3 దినాలు తల్లి వారింటికి వెళ్తానన్నప్పుడు ఏమండి, తల్లి గారి ఇంటికి వెళ్ళినప్పుడు నీ ఇంట్లో వచ్చి కూర్చొని చూడండి ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమండి, బోసిపోయిన ఇల్లులా కనబడుతుంది. ఇంట్లో కూర్చోవడం అస్సలు ఇబ్బంది కనిపించదు, ఇబ్బంది అనిపిస్తుంటుంది. అసలు ఉండడానికి కూడా మనకు ఇబ్బంది అనిపిస్తుంటుంది. బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేసి పడుకొని మళ్ళీ ఉదయమే లేచి వెళ్ళిపోతాము. అంటే మనకు ఇంటికి రాగానే మన ప్రక్కన మాట్లాడడానికి మనల్ని సంతోష పెట్టడానికి మనకు భార్య అవసరం, స్త్రీ అవసరం. నీవే ఊరికి వెళ్ళావనుకోండి, నువ్వు లేకున్నా ఆమెకు ఉండగలదు.
పిల్లల్ని పోషించుకుంటూ సంతోషంగా నవ్వుకుంటూ ఉండగలదు. అంటే నీకు స్త్రీకి ఎంత తేడా ఉన్నదో గమనించాలి, ఆలోచించాలి. అలాంటిది ఈ లోకంలో స్త్రీ అవసరత లేదని ఎందుకు అనుకుంటున్నారు సమాజం? మనందరికీ తెలిసిన విషయమే. ఏమండి, తన్విత మహబూబాబాద్ డిస్టిక్, ఆ అమ్మాయి కంటే ముందు ఒక అమ్మాయి పుట్టింది ఆ దంపతులకు. తన్విత కూడా గర్భంలో ఉన్నప్పుడు 7 నెలల్లో స్కానింగ్ చేసి చూశారు. తన్విత కూడా ఆడపిల్లనే, ఆడపిల్లగా ఆ స్కానింగ్లో కనబడింది. అప్పుడు తండ్రి గర్భంలో ఉండగానే హఠమార్చాలనుకున్నారు. డాక్టర్ని సంప్రదించినప్పుడు మరొక ఆవిడ, నాకు ఆడపిల్ల అవసరమండి, చంపడం ఎందుకు, నాకు ఇవ్వమని ఆమె రిక్వెస్ట్ చేసింది. ఏమండి, 9 నెలల వరకు హాస్పిటల్లో ఉన్న తర్వాత తన్విత అనే అమ్మాయి పుట్టడం జరిగింది. ఆమె స్పృహలోకి రాకముందే వేరే అమ్మాయికి దానం కూడా, దత్తత కూడా ఇవ్వడం జరిగింది. 25,000 రూపాయలకు అమ్ముకోవడం జరిగింది. ఏమండి, అగ్రిమెంట్ కూడా రాసుకోవడం జరిగింది. చివరికి అమ్మాయికి 5-6 సంవత్సరాలు వచ్చేసరికి మళ్ళీ నా కూతురు నాకు కావాలని వెళ్ళడం జరిగింది. ఎంతవరకు న్యాయం అంటారు? ఈమె కనుక తీసుకోకపోతే ఆ గర్భంలోనే ఆ పాపను హతమార్చేవారు కారా? మరి ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పోషించిన ఈ తల్లి పరిస్థితి ఏంటి? నా బిడ్డ బ్రతికే ఉందని తెలుసుకున్న కన్న తల్లి పరిస్థితి ఏంటి? వీటన్నిటికి కారణమేంటి అని మనం ఆలోచిస్తే, ఆడపిల్ల, ఆడపిల్ల, ఆడపిల్ల అని చిన్న చూపు చూసి ఏమండి హతమారుస్తున్నారే, కానీ ఆడపిల్ల అవసరత ఎంత గొప్పగా ఉన్నదో మాత్రం తెలుసుకోలేకపోతున్నారు సమాజం. ఏమండి, బుద్ధి ఉందా అసలు సమాజానికి? జ్ఞానం ఉందా అండి? తప్పు చేయడానికి ముందుకు వస్తున్న తల్లిదండ్రులకు జ్ఞానం లేదేమో, కానీ చట్టానికి అనగా ఈ చదువుకున్న వారు, MBBS, MSc, MD చేసిన ఈ డాక్టర్లకన్నా జ్ఞానం ఉందా? మీరు ఆలోచించండి. ఇలాంటి పరిస్థితి రావడానికి ఎవరు? సమాజమే. గణనీయంగా తగ్గిపోయింది. 1,000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు ఉన్నారంటే కారణం ఏంటి? పుట్టేవారందరూ పురుషులు కావాలని కోరుకుంటున్నావు, మరి నీ కుమారుడికి మరి నీ అమ్మాయి అవసరం లేదా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆదికాండము 2:18 స్త్రీ అవసరత పురుషునికి ఎంత ప్రాముఖ్యమైనదో చెబుతున్నాడు. 2:18 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ముందు స్త్రీని చేశాడా దేవుడు, పురుషుని చేశాడా? పురుషుని చేసిండండి, ఆదాము చేశాడు. కాళ్ళు చేతులు తల నేలమంటితో నరుడు నిర్మించాడు. నాసికరంధ్రములలో జీవవాయువుదగా నరుడు జీవాత్మయ్యాడు. అంటే బాగా ఆలోచించిన దేవుడు నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కానే కాదటండి. దేవుడు పురుషుడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అయితే ఏం చేయాలి? వానికి అనగా పురుషునికి సాటి అయిన సహాయం చేయాలనుకున్నాడు. పురుషునికి సాటి అయిన సహాయం, స్త్రీకి కాదు, పురుషునికి సాటి అయిన సహాయం చేయాలనుకున్న దేవుడు ఏం చేశాడు? 21:1 అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. ఆలోచించండి, ఇప్పుడు స్త్రీ ఎందులో ఒక భాగము? పురుషులలో ఒక భాగము. పురుషుడు స్త్రీలో ఒక భాగం కాదు. అర్థమవుతుందా మీకు పాయింట్? స్త్రీని దేవుడు ఎందులో నుండి తీశాడు? పురుషులలో నుండి తీశాడు. పురుషుని స్త్రీ నుండి తీయలేదు, భూమిలో నుండి తీశాడు. అందుకొరకే పురుషుడు ఎక్కువగా స్త్రీని ప్రేమించగలుగుతాడు. పురుషుడు ఎక్కువగా స్త్రీని ప్రేమించగలుగుతాడు. పురుషునికి స్త్రీ అవసరం ఉంది, కానీ స్త్రీకి పురుషుని అవసరత అప్పుడు లేదండి. అంటే సాటి అయిన సహాయం ఎవరికి? పురుషునికి.
సాటి అయిన సహాయము కావాలని దేవుడు ఏం చేశాడు? ఆదామును గాఢ నిద్ర కలగజేసి ప్రకటముకను తీసి ఆదాములో నుండి మాంసాన్ని తీసి ఆ ప్రకటముకకు ఏమండి పూడ్చేసి ఒక స్త్రీని చేశాడు. సాటి అయిన సహాయము ఎవరికి? పురుషునికి. ఏమండి పురుషునికి స్త్రీ అవసరత ఎంత ఉంది అని మనం ఆలోచిస్తే, పురుషుడు స్త్రీ గనక ఈ లోకంలో లేకపోతే పురుషుడు బ్రతకడం చాలా కష్టము. ఏమండి చాలా కష్టమండి. అంటే నీకు తృప్తినివ్వడానికి, నిన్ను సంతోషపరచడానికి నీకు ఒక భార్య, ఒక స్త్రీ అవసరం. నిన్ను కనాలి అంటే స్త్రీ అవసరమే. నిన్ను కనాలి అన్న ఎవరు అవసరం అండి? స్త్రీయే అవసరం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు మాట్లాడుతున్న ఒక మంచి మాట, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు, ధర్మశాస్త్రం అనే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపెను. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఎవరు అవసరం వచ్చారు చూడండి, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని. ఆయన ఎవరి ఎందు పుట్టాడు? స్త్రీ ఎందు పుట్టాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలి. ఈ లోకానికి రావాలంటే దేవుడే ఈ లోకానికి పంపించాలి. ఈ లోకానికి పంపించాలి అంటే ఎవరు అవసరం? ఇప్పుడు స్త్రీ అవసరం. అంత మహానీయుడైన యేసుక్రీస్తు స్వామి ఒక స్త్రీ ఎందు పుట్టాడు అంటే, నువ్వు చిన్నతనంలో లాలన పాలన, నీకు ఆహారము ఏమంటే, నీకు పాలివ్వాలి అన్నా, నిన్ను తృప్తిపరచాలంటే ఎవరు అవసరం? పురుషుడు కాదు, స్త్రీ. విచిత్రం ఏంటంటే తల్లి గర్భంలోనే అవయవ నిర్మాణం జరుగుతుంది. అవయవ నిర్మాణం జరిగే ఒక యంత్రాంగాన్ని దేవుడు స్త్రీ గర్భంలో పెట్టాడు. స్త్రీ పాత్ర ఎంత విలువైనదో, ఆడజన్మ ఎంత గొప్పదో సమాజం అర్థం చేసుకోవాలి. ఆ యేసుక్రీస్తు అనే మహానుభావుడు ఒక స్త్రీ ఎందు పుట్టినవాడు. మరియమ్మని రాయలేదండి, స్త్రీ ఎందు పుట్టినవాడు. మనందరికీ రక్షణ వచ్చింది, సంతోషం. కానీ రక్షణ రావడానికి యేసుక్రీస్తు అతి ప్రాముఖ్యమైతే, ఆ యేసుక్రీస్తు రావడానికి దేవుడే కర్త అయితే, ఆ దేవుడు ఉపయోగించుకున్నది ఎవరిని తెలుసా? స్త్రీని. ఇక స్త్రీకి ఎలాంటి పరిపాలన ఇచ్చాడు దేవుడు? గృహ పరిపాలన అన్నాడండి. 1వ తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. 1వ తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన చేయవలెను. యవన స్త్రీలు పెళ్లి చేసుకొని ఏం చేయాలి? పిల్లలను కని గృహ పరిపాలన, రాజ్య పరిపాలన చేసేది రాజు, పురుషుడు. దేశ పరిపాలన చేసేది పురుషుడే, ప్రధానమంత్రి. గృహ పరిపాలన చేసేది ఎవరు? స్త్రీ అండి. గృహ పరిపాలన స్త్రీ కనుక చేయకపోతే ఆ యొక్క కట్టడ, ఆ యొక్క చట్టం ఆమె కనుక తీసుకోకపోతే ఆ గృహ పరిపాలన బాగా ఉండదు. పిల్లల్ని క్రమంలో పెంచుతుంటుంది ఏమండి, ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటుంది. గృహ పరిపాలన డబ్బు ఎక్కడిని పెట్టాలో అక్కడ పెట్టేస్తుంటుంది. ఎవరికి ఇవ్వాలో డబ్బులు వారికి ఇస్తుంటుంది. అందరినీ కూడా ఏం చేస్తుంటుందండి, కంట్రోల్లో, పిల్లలందరినీ కూడా కంట్రోల్లో పెంచుకుంటుంటుంది, కంట్రోల్లో ఉంచుకుంటుంటుంది. గృహ పరిపాలన చేసుకుంటూ స్త్రీ పాత్ర చాలా గొప్పది. రాజ్య పరిపాలన సజావుగా సాగాలంటే గృహ పరిపాలన బాగుండాలండి. ఒక పురుషుడు గొప్పవాడు అవడానికి కారణము స్త్రీ పాత్ర ఎంతో ఉన్నదని చెప్పక తప్పదు. స్త్రీ పాత్ర ఎంతగానో ఉంటేనే కానీ ఆ పురుషుడు 10 మందిలో
తలెత్తుకొని తిరగలేడు. అతనికి పేరు ప్రతిష్టలు ఉన్నవి అంటే కారణం, ఇంట్లో కనుక భార్యనే మనకు సహకారిగా ఉండలేదనుకోండి, లోకంలో నీకు చెడ్డ పేరే ఉంటుంది. నేను అందరు కూడా ఎలా చూస్తారంటే జ్ఞానం లేని వారుగానే చూస్తారు. నీ ఇంట్లో నీ భార్య నీ ప్రెస్టేజ్ని గొప్పగా చేస్తే నీకు అనుకువతో స్వస్థబుద్ధి కలిగి ఉంటే నిన్ను ఈ లోకంలో గొప్పగా చూస్తారు. ఇంట్లో నువ్వు గెలవగలిగితేనే, అంటే ఇంట్లో నీ భార్య నీకు సముచితమైన స్థానం ఇస్తేనే లోకంలో కూడా నిన్ను గొప్పగా చూస్తారు. నీ భార్య నీకు విలువనివ్వకపోయిందనుకోండి, లోకంలో కూడా నీకు విలువ